हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। मैं टेस्टी क्रिस्पी अलगे हेल्दी रेसिपी एंटे रागी कावलु। इवी चाला चाला टेस्टी गा चाला क्रिस्पी गा चाला बागुंटाई फ्रेंड्स। इवी चाला तक्कु टाइम लो चाला तक्कु इंग्रीडियंट्स तो चेसुकोवच्चु। मरी लेट चेयकुंडा रागी कावलनु एला चेयालो चूसेद्दामा। कावाल्सिन पदार्थालु बొంబాయి రవ్వ 2 కప్పులు, బొంబాయి రవ్వ 2 కప్పులు తీసుకుంటే రాగి పిండి 1 కప్పు తీసుకోవాలి, వాము కొద్దిగా, కారం సరిపడా, ఉప్పు సరిపడా। ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల బొంబాయి రవ్వను వేసుకోవాలి। అందులో 1 కప్పు రాగి పిండిని వేసుకోవాలి। ఇప్పుడు ఆ రెండింటిని బాగా కలుపుకోవాలి। చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా ఉప్పుని వేసుకోవాలి। ఆ తర్వాత కొద్దిగా కారం, కొద్దిగా వాముని వేసుకోవాలి। వేసుకొని బాగా కలుపుకోవాలి। చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి। చూడండి, ఈ విధంగా కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలి। ఈ విధంగా సాఫ్ట్ గా కలుపుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, 10 మినిట్స్ అయిపోయింది। ఇప్పుడు మూత తీసి పిండిని మరొకసారి కలుపుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకున్న తర్వాత చిన్న ఉండను తీసుకొని దాన్ని రౌండ్ గా చేసుకోవాలి। చేసుకున్న తర్వాత గవ్వల చెక్కకి కొద్దిగా ఆయిల్ ని రాయాలి। ఇప్పుడు దీన్ని దాని మీద పెట్టి ప్రెస్ చేయాలి ఈ విధంగా। చూడండి ఫ్రెండ్స్, నేను మీకు మరొకటి చూపిస్తాను చేసి। కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ గా చేసుకోవాలి। చేసుకున్న తర్వాత దీనికి చూడండి ఈ విధంగా రాస్తూ ఇలా అంటే మనకి ఈ డిజైన్ అనేది చక్కగా వచ్చేస్తుంది। అదే విధంగా ఈ పిండి మొత్తంంతా కూడా గవ్వలాగా చేసుకోవాలి। ఫ్రెండ్స్, మీ దగ్గర గవ్వల చెక్క గనుక లేకపోతే ఫోర్క్ తో కూడా చక్కగా చేసుకోవచ్చు। దానికి ఒక చిన్న పిండి మొత్తం తీసుకోవాలి। కొద్దిగా తీసుకొని ఏదంగా రౌండ్ గా బాల్ లాగా చేసుకున్న తర్వాత ఫోర్క్ కి కొద్దిగా నూనె అప్లై చేసుకోవాలి। ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మనం ఇందాక చుట్టుకు పెట్టుకున్న రౌండ్ ని దీని మీద ప్రెస్ చేస్తూ ఈ విధంగా అనాలి। అంటే చూడండి ఫ్రెండ్స్, మనకి చక్కని షేప్ వచ్చేస్తుంది। ఫోర్ మన దగ్గర గవ్వల చెక్క లేకపోతే ఈ విధంగా ఫోర్క్ తో కూడా చేసుకోవచ్చు। అలాగే గవ్వల చెక్కతో ఇంకో షేప్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్। అదేంటంటే చూపిస్తాను, మళ్ళీ కొద్దిగా పిండి ముద్దను తీసుకోండి। తీసుకొని ఇందాక మనం ఇట్ సైడ్ నుంచి అన్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇట్ సైడ్ నుంచి అంటే గనక మనకి వేరే షేప్ వస్తుంది, అది కూడా చూపిస్తాను నేను మీకు। చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చింది। ఇందాక మనం చేసిన గవ్వల చూద్దాము। చూడండి, ఇది ఈ విధంగా వస్తుంది, ఇది ఈ విధంగా వస్తుంది। మీకు ఏ షేప్ నచ్చితే దాంతో చేసుకోవచ్చు। ఇదే విధంగా అన్నిటిని గవ్వల్లాగా చేసి పెట్టుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, నేను అన్నిటిని ఈ విధంగా గవ్వల్లాగా చేసి పెట్టేసుకున్నాను। దీన్నేమో ఫోక్ తో చేశాను, వీటిల్ని నేను గవ్వ చెక్కతో చేశాను। ఇప్పుడు
స్టవ్నీ ఆన్ చేసి దానిపైన మూకుడిని పెట్టాలి. మూకుడు వేడయ్యాక అందులో నూనెని పోయాలి. చూడండి ఫ్రెండ్స్, నూనె వేడైంది. ఇప్పుడు ఇందులో మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న ఈ గవ్వల్ని వేసుకొని వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకుంటూ వేయించుకోవాలి. మీరు పెట్టుకున్న మూకుల్లో ఎన్ని పడితే అన్ని వేసుకొని వేయించుకోండి. చూడండి ఫ్రెండ్స్, కొద్దిసేపు ఆయాక గరిటెతో అటు ఇటు తిప్పుకోవాలి. ఈ విధంగా ఇలా తిప్పుకోవాలి. అటు సైడ్ తిప్పుకున్న తర్వాత అటు సైడ్ కూడా బాగా వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అటువైపు కూడా బాగా వేయగాక వాటిల్ని తీసేసుకోవాలి. నూనెలో నుంచి ఈ విధంగా తీసేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా తీసుకున్న తర్వాత వీటిల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్రాసెస్లో వాటిల్ని మిగతా గవల్ని కూడా వేసేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా అన్ని గవ్వల్ని కూడా వేయించేసుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, నేను అన్నిటినీ వేయించేసుకున్నాను. నాకు వేయించుకుంటే ఈ కలర్ వచ్చింది. సో ఇది నేను ఫోర్క్తో చేసినవి, ఇవేమో గవ్వ చెక్కతో చేసిన ఫ్రెండ్స్. ఇవి చాలా టేస్టీగా అలాగే క్రిస్పీగా చాలా హెల్దీ కూడా ఫ్రెండ్స్, ఎందుకంటే మనం రాగి పిండి కలిపాం కాబట్టి. ఇవి నేను తుంపి చూపిస్తాను, చాలా చాలా క్రిస్పీగా వచ్చాయి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. సో మీరు కూడా నేను గవ్వ చెక్కతో చేసినవి కూడా తుంపి చూపిస్తాను, చాలా క్రిస్పీగా వచ్చాయి చూడండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.